పవిత్రుడిని స్వేచ్ఛా గీతాలని అనువదించినటువంటి ఆ పుస్తకాన్ని దాని గురించి సకల్యంగా ప్రసంగం చేయాలనుకున్నటువంటి మిత్రులు సోదరులు సత్య శ్రీనివాస్ గారు ఇవాళ ఈ సమావేశానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి కవి బొల్లోజు బాబా గారు ఇంకొక పుస్తకాన్ని కూడా ఇక్కడ వెలుతురుతో పాటు ఆవిష్కరించిన కవి యాకూబ్ గారు ఇక్కడ చాలామంది కవులు ఉన్నారు అందరినీ పేర్కొనవలసినటువంటి వాడు అందరికీ వినయంగా నమస్కారం చేస్తున్నాను ఒక కవి గురించి మాట్లాడుకోవడం ఎప్పుడైనా మామూలుగా కొంతమంది అందరూ ఏమనుకుంటారు నన్ను ఈ మధ్య ఒక ముందు మాట రాసినాక ఒక మిత్రుడు అన్నారు ఎలా ఉంది అని అడిగాను కొంచెం ముందు మాట రాయడం అంటే కూడా నాకు భయమే ఎందుకనంటే ఇక్కడ వేదిక మీద ఏమైనా మాట్లాడింది అయితే అయిపోతుంది రెండు రోజులు మర్చిపోతారు కానీ పుస్తకం మీద రాసింది ఎప్పుడు రికార్డెడ్గా ఉంటుంది ఇదో బాధ రాసినాక ఎలా అనిపించింది అని అడిగాను ఆయన నాకు సమాధానం చెప్పిన తర్వాత నాకు నేను ఒక మిషన్ లాగా అర్థమయ్యాను ఆయన ఆయన నాతో ఏం చెప్పిందనంటే నన్ను ఒక మిషన్కి అవగలించుకొని దానికి ఒక ప్రింటర్కి కనెక్ట్ చేస్తే ఆ మిషన్ అతని బయట నుంచి కాగితాలు వస్తాయి కదా అలా ఉంది అని అంటే ఏమాత్రం మానవ స్పందన లేకుండా రాశానేమో అని నాకు అనిపించింది నిజానికి కూడా ఒక కవిని కూర్చడానికి నాకు మానవ సంబంధాలు ఏవి గుర్తుకురావు బొల్లోజు బాబా గారు నాకు ఛాయ తాగిపించిన సమోసా తినిపించిన యాకూబ్ గారి పుస్తకాన్ని మీద రాయించిన ఎప్పుడు రాసినా ఈ మానవ సంబంధాలు గుర్తుకురావు కవి కవిత్వం దాన్ని అర్థం చేసుకుంటున్నట్టు ఒక తీరు నిజానికి ఇంతకుముందు పెద్ద శివారెడ్డి గారు అన్నట్టుగా అసలు కొత్త కవులు పాతవి అని నిజమే పాతలో ఉండేటువంటి కాళిదాసు గారి కవిత్వము ఇంకా నన్నయ్య కవిత్వము పెద్దల కవిత్వము మరొకరి కవిత్వము అర్థం చేసుకోవడానికి కొన్ని పుస్తకాలు ఉన్నాయి తోడు కొంత కావ్య మీమాంస ఉంది కొంత అలంకార శాస్త్రం ఉంది కొంత వ్యాకరణం ఉంది భర్తృహరి లాంటి వాడు రాసిన వాక్యపదీయం లాంటి గ్రంథాలు ఉన్నాయి కొత్త వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఏమున్నాయి ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడమని నాకు యాకూబ్ సారు బాబా గారు నేను చెప్పిన తర్వాత పుస్తకం పేరేంటా అని చూశాను వెలుతురు తెర అని తెర ఫిజికల్ వెలుతురు అది నాన్ ఫిజికల్ కాదు కంప్లీట్ ఫిజికల్ కాదు సెమీ ఫిజికల్ అమృతమైందే కానీ కొంత ఫిజికల్ మనకు తెలుస్తుంది దృష్టికి ఫిజికల్గా తెలుస్తుంది సరే ఇంకా ఇలాంటి ఏమైనా నేను ఎక్స్పీరియన్స్ చేశానా అని కొంత అర్థం చేసుకుంటే కొన్నాళ్ళ క్రితం నా మిత్రుడు సోదరుడు బాహ్య ధూళి చెట్టు చెట్టు ఫిజికల్ ధూళి నాన్ ఫిజికల్ కాదు సెమీ ఫిజికల్ అనుకోవడం ఎక్కడో కళ్ళల్లో పడితే కానీ ధూళి మనకు అది కనిపించదు అది కూడా ఈ ధూళి బొమ్మని ఎవడని గీయమని అసలు గీయలేదు వెలుతురు బొమ్మను కూడా గీయమని గీయలేదు కానీ వెలుతురు చూడతాను ఇంకొక మిత్రుడు మా ఎంఎస్ నాయుడు గారు గాలి అద్దం అని పెట్టారు గాలి కూడా అమృతం అద్దం మాత్రం మొత్తం ఫిజికల్ కానీ గాలి కూడా నాన్ ఫిజికల్ నాన్ ఫిజికల్ కాదు సెమీ ఫిజికల్ తాకితే మనకు అర్థం అవుతుంది చల్లగా ఉందా ఏడు ఉందా తేమ ఉందా ఎలా ఉందా అని అర్థం అవుతుంది చూసాం అనుకున్నాను సార్ గాథా సప్తశతం చేశారు ఇస్మాయిల్ గారి కవిత్వాల గురించి కొన్నిసార్లు ఆయన పెట్టిన పోస్టులను చూశాను అయిపోయిందిలే ఈసారి చాలాసేపు కష్టపడాల్సి ఉంటుందేమో నాకు చాలా పెద్ద పరీక్ష ఎదురైతా ఉంది ఏదో మిడతం బట్టి సినిమాలాగా అయిపోయింది నా పరిస్థితి అని ఒక చోట అనుకున్నాను కానీ ఒక ప్రయత్నం అయితే చేస్తాను తీసుకొని ఒకసారి ఎలా కలా మునిగి అలా పడుకొని ఇలా పడుకొని అటు తీరి మా క్లాసులు చెప్పి పిల్లల్ని ఓపడి అది చేసి ఇది చేసి మొత్తాన్ని ఓ రెండు సార్లు కంప్లీట్ చేస్తాను మా వాళ్ళు ఒకసారి మొత్తం పోయే అంతా ఏం చెప్తా ఉన్నారు సారాంశం మొత్తం పుస్తకం నిండా సారాంశం ఏముంటుంది ఇవన్నీ ఒక అర్థం చేసుకోవడానికి ఒక కొన్ని టూల్స్ పట్టుకొని దాన్ని అంటే చెప్తా ఉంటాను అర్థం చేసుకున్నాక అసలు కవిత్వ భాష ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి కవిత్వంలో ఉండేటువంటి భాష ఆ భాష ఎలా ఉంటుంది ఎందుకనంటే కొంచెం ఏమో కొన్ని పరికరాల కోసం కొంతమందిని వెతుకుతా ఉన్నప్పుడు ఒక ఆయన ఎవరో త్రీ వాయిసెస్ ఆఫ్ పోయిట్రీ అని ఒక పుస్తకం రాసిపోతారు వాక్యపదీయంలో భక్తికర అయితే ఒక వాక్యానికి ఐదు అర్థాలు ఉండేవారు అని చెప్పి ఈ ఐదు అర్థాలలో బాబా గారు ఏ అర్థం వైపు వెళ్తారు అదో ప్రశ్న
ఇంకా భాష గురించి ఎవరైనా రాశారా అని అంటే కూప్లాండ్ అనేటువంటి ఒక విమర్శకురాలు యూనివర్సిటీకి సంబంధించిన ఆవిడ రాసిన ఈస్థెటిక్స్ ఇన్ లాంగ్వేజ్ అన్న వ్యాసాన్ని చదివాను మధ్యకాలం 50 పేజీలు ఉంటుంది. ఆవిడ కళ ఎలా ఉంటుంది, వ్యాసం అదేలా ఉంటుంది అని చెప్పింది ఆవిడ. బాగుంది. వీల్ రైట్ ఏమో టెన్సివ్ లాంగ్వేజ్ అని అన్నాడు ఆయన మెటాఫర్ల గురించి రాసిన పుస్తకం బిగుతు భాష. నేను దాన్ని తెలుగు చేస్తున్నాను, బిగుతు భాష. అయ్యే టీచర్స్ తను రాసినప్పుడు ఏమో ఎమోటివ్ లాంగ్వేజ్ అన్నాడు, భావార్థక భాష అని చేసుకున్నాను నేను. ఈ మధ్య ఇప్పుడు ఆదివారం కూడా రోడ్ల మీద తిరుగుతా ఉంటే గుప్తేశ్వర ప్రసాద్ అని ఆయన ఐఏ రీచర్స్ ఎమోటివ్ లాంగ్వేజ్ అండ్ ఇండియన్ రస సిద్ధాంత అని ఒక పుస్తకాన్ని వచ్చింది 60-70 పేజీల పుస్తకాన్ని ఒకదాన్ని రాశాడు, అదొకటి తెచ్చుకొచ్చుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఈ లాంగ్వేజ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నిజానికి బాబా గారి కంటే ముందు గాలి అద్దాన్ని తీసుకున్నాక నేను సంగతి తెలుసుకోవాలా అని చెప్పేసి చాలా నాళ్ళు ఒక ప్రయాస పడతా ఉంటే రెండవ ప్రశ్న బాబా గారి పేరు విన్న తర్వాత. కానీ ఆ పోయిన చూసిన తర్వాత పాఠకుడిని ఎక్కువగా కష్టపెట్టాలి, దానికి తోడు ఒక మంచి ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తాడు, అద్భుతమైనటువంటి ధ్యానాత్మకమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఈ వర్తమానంలో 2015-16 ఈ సందర్భాలలో వచ్చే రాబోయే కవిత్వాన్ని గురించి మనం ఒక ఆలోచిస్తే తనది నిజానికి కూడా ఒక వైవిధ్యమైనటువంటి పొందుతాం, భాషాపరంగా ఆలోచించుకుంటే ఒక వైవిధ్యపరమైనటువంటి పొందుతాం. అట్లా అసలు ఏమి కవిత్వంలో కూడా ఆ ఫిజికల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా భౌతికమైన విషయాలు, వాస్తవ సంబంధమైన విషయాలు, సమాజ ప్రయోజన సంబంధమైన విషయాలు ఏమి లేకుండా కేవలం ఊహల మీదనే కవిత్వం రాసి ఉన్నారా అని అంటే అలా కూడా కాదు. ఆయన వస్తువులన్నీ సమాజంలోనివి, సమాజానికి దగ్గర ఉండేవి అలా కనిపించాడు. నిజానికి వాస్తవ సంబంధమైన ఒక విస్తృతమైన వస్తు వైశాల్యం ఈ పుస్తకంలో ఉంది. ఆయన మానవ సంబంధాల గురించి రాశారు, వీటి గురించి రాశారు. అయితే అస్తిత్వవాద సంబంధమైన విషయాల గురించి మాత్రం అక్కడ కనిపించదు. కానీ ఒక మానవీయ సంబంధమైన విషయాలకు సంబంధించిన ఒక అన్వేషణ ఆయన చేస్తూ ఉంటారు. అయ్యే టీచర్స్ అన్న ఒక మాట నాకు చాలాసార్లు గుర్తొస్తూ ఉంటుంది. పోయిట్రీ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రీసెర్చ్ అన్నాడు. అసలు దేన్ని రీసెర్చ్ చేస్తారు, ఈయన ఎక్కడి నుంచి రీసెర్చ్ చేస్తారు, ఎవరిని తెలుసుకుంటారు, ముందు తను తనకు అవ్వుకుంటాడు, నేను ఎక్కడున్నాను, నేను ఎవరున్నా సార్. నేను అంటే మా వాహన్ సార్ పుస్తకానికి ముందు మాట రాసినప్పుడు తను తాను తవ్వుకుంటున్న కవిత్వపు చెట్టు, తను తాను వెతుక్కుంటున్న కవిత్వపు చెట్టు అని పేరు పెట్టాను. ఎందుకంటే ప్రతి కవి దాన్నే వెతుక్కుంటూ ఉంటాడు, తను తాను వెతుక్కుంటూ ఉంటాడు. దేన్ని వెతుక్కుంటున్నాడు, తనతో పాటుగా ఒక మానవీయ అన్వేషణ. అసలు నన్ను ఎలాగ హ్యూమనైజ్ అవుతా ఉన్నాడు, తన కవిత్వంతో, తన మాటలతో, తను రాసినటువంటి వాక్యాలతో తను ఎలా హ్యూమనైజ్ అవుతా ఉన్నాడు, ఎలా మానవుడిగా బయటకు వస్తూ ఉన్నాడు, ఎలాంటి మానవుడిగా తను బయటికి కనిపించాలని కోరుకుంటూ ఉన్నారు. ఇది ఆయన భాషలో, ఆయన కవిత్వంలో ఏ వస్తువైనా తీసుకున్నాడు. శివారెడ్డి గారు చెప్పినట్టుగా నీటి కూడా ఈ విషయంలో కావచ్చు, లేదా ఆ రోడ్డుకు సంబంధించిన, ఆటోకు సంబంధించిన కవితల్లో కావచ్చు, ఏ కవితని తీసుకున్నా ఎక్కువగా కనిపించేటువంటిది. తర్వాత ఆయన ఏది రికార్డ్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఒక సామాజ సంబంధమైన వస్తువు ఒకటి వచ్చిన తర్వాత అది మన మీద ముద్ర వేస్తుంది, ఈ ముద్ర వేసేటువంటిది మన కవిత్వం చేస్తాం. ఈ ముద్ర వేయడానికి కవి యొక్క స్వభావం పర్మిషన్ ఇవ్వాలి. అది ఏది వేస్తుంది, ఇప్పుడు మామూలుగా నేను ఈ మధ్యలో గతార్కిక సూత్రం కవిత్వ నిర్మాణం అని ఒక వ్యాసాన్ని రాశాను. ఒక విషయం జరిగినప్పుడు దాని మీద ఉండేటువంటి తార్కిక సిద్ధాంతాలు నేను దాంట్లో బుద్ధుడు చెప్పినటువంటి సమస్త సిద్ధాంతాల దగ్గర నుంచి ప్రతిత్య సముత్పాద సిద్ధాంతం అని బుద్ధుడు గతి తార్కికాన్ని మొట్టమొదటి మాట్లాడాడు. దాని తర్వాత ప్లేటో నుంచి మార్క్స్ దాకా చాలామంది మాట్లాడుతూ వచ్చారు దాని గురించి, అదంతా వేరు విషయం.
ఇలాంటివేమైనా సామాజిక సంబంధమైన విలువలు అట్లాంటివేమైనా కనిపిస్తూ ఉన్నాయా? సమాజ సంబంధమైన విలువలు ఉన్నాయి కానీ అస్తిత్వ సంబంధమైన వైప్లవిక సంబంధమైన విషయాల కంటే మానవీయ సంబంధమైన విషయాల మీద ఆ అన్వేషణ మీద ఆయన కవిత్వం నాకు ఎక్కువగా కనిపించింది. ఏది రికార్డ్ చేస్తున్నారు ఆయన అంటే ఒక మనసు మీద మనసు ఒక అనుభూతికో ఒక అనుభవానికో వచ్చేస్తే దాన్ని చాలా మార్తవంగా ఇంతకంటే అసలు వస్తువు కంటే సున్నితమైనటువంటి పదాలతో ఆయన కవిత్వం చేస్తారు. నాకు అసలు చాలా అద్భుతంగా అనిపించినటువంటి విషయం అది. తన మనసుకి తన అనుభవాన్ని తన మానసికమైన అనుభవం అనుభూతి దానికి ఏది వస్తుందో దాన్ని చెప్పేస్తారు. దాన్ని బలవంతంగా కొనసాగించడానికో లేదా దాంతో ఎందుకనంటే కవిత్వం మీద చెప్పేటువంటి వస్తువు మీద ఆయనకి ఎక్కువ కాంక్ష లేదు. ఆ మనసు ఏం ముద్ర వేసిందో దాన్ని ఆసిటీస్గా రికార్డు చేసేటువంటి మంచి ప్రయత్నాన్ని ఒక దాన్ని ఆయన అన్ని కవిత్వం చేస్తూ ఉంటాం. మనసు వేస్తున్నటువంటి ఒక ప్రభావశీలమైనటువంటి ముద్రని అంతే సౌందర్యాత్మకంగా చెప్తారు. ఆ ప్రభావం ఎలా ఉంటుందా? ఇంపల్స్ అంటూ ఉంటారు మన వాళ్ళ విమర్శలో, ఇంపల్స్ అని అంటూ ఉంటారు. అది ఎలా వేస్తుందో దాన్ని అలా చేస్తూ ఉంటారు. ప్రధానంగా కవిత్వంలో ఒక ధ్యానం ఉంటుంది. కేవలం ధ్యానం మాత్రమే కాదు, ప్రధానంగా కనిపించేది ఒక ధ్యానం ఉంటుంది. వస్తువు మీద ఒక సమాధిలోకి వెళ్ళిపోతారు ఆయన. బహుశా ఇదే ఆయన ఒక గొప్ప భావచిత్రాలని తీయడానికి చాలా ఆయన ప్రేరేపించింది అని నేను భావిస్తాను. ఇక్కడ అన్ని చిత్రాలను మా అందులో నుంచి పరిచయం చేయడం కష్టమే కానీ కొన్నిటిని చూపిస్తాను. చెట్ల ఆకులు ధ్యానముద్రలో ఉన్నాయి. చెట్ల ఆకులు ధ్యానముద్రలో ఉన్నాయి. కొలను అలలు కూడా వాటిని కలచ సాహసించడం లేదు. నరేటివ్గా ఉంది పోయే కొలను అలలు కూడా వాటిని కలచ సాహసించడం లేదు. నీటి పొడలు నిశ్శబ్దంగా తొంగి చూస్తున్నాయి. పరిమళాల సంచారం నిలిచిపోయింది. ఒక్క క్షణం ఆయన మీద ఒక నాలుగు ముద్రలు వేసింది. ఆ నాలుగు ముద్రల్ని డిస్క్రిప్టివ్గా ఇంతకుముందు పెద్దలు శివారెడ్డి గారు అంటూ ఉన్నారు, ఏది దాహం అనే కవితను చదివినప్పుడు ఆ వర్ణనని ఎలా పట్టుకున్నారు అంటే ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళి వర్ణనల్ని ఆయన అలా పట్టుకున్నారు. మరొక చోట ఫ్రాగ్మెంట్స్లో ఒక చోట రాస్తారు 5వ పేజీలో, క్రోటాను మొక్కలు ఇంద్రధనుస్సుని పగలగొట్టుకుని పంచుకొన్నట్లున్నాయి. లేకపోతే మొజాయిక్ గచ్చులా ఇన్ని రంగులు ఎలా వస్తాయి? నాపుడి వ్యాకరణం చదువుకొని భాష్యాంతం పఠితం మయా అని 7 ఏళ్ళు వ్యాకరణం చదువుకున్నాను. రెండు నిమిషం తిరిగేవాడు ఎవరు ఉంటే మొజాయిక్ గచ్చు ఈ రెండింటి సమాసం ఎలా కుదిరిందప్ప, ఇది ఆశ్చర్యం, అది అన్యాదేశం, చాలా గొడవ ఉంటుంది, చాలా ఉంటాయి. కానీ అది ఎంత అబ్బురంగా ఒక ప్రవాహశీల ఒక ఫ్లో ఉండాలి. ఒక కాంపౌండ్ని క్రియేట్ చేసిన ఒక ఫ్లో ఉండాలి నా బుర్రకి నేను అనుకుంటూ ఉంటాను. అలాగే ఇన్ని రంగులు ఎలా వస్తాయి? ఇంకొక చోట అంట, వేకువని తలో ముక్క చక్కగా పంచుకున్నాయి పక్షులు. అంటే ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? నిజానికి ఇంత అనుగుణ ధ్వనులతో ఉండేటువంటి 2016 కవితామయ ప్రపంచంలో ఒకట ఒక గాఢమైనటువంటి నిశ్శబ్దాన్ని ఒక తపోదీక్షలో ఒక ధ్యానంలో ఎంత చక్కగా అనుభవిస్తూ ఉన్నాడు ఆయన. కిరణాల్ని ఏ పేచీ లేకుండా పత్రాల సంచుల్లో పంచుకుంటున్నాయి.